కోవిడ్ SARS-CoV-2 వైరస్ ఆల్ఫా బీటా గామా డెల్టా అలాగే డెల్టా ప్లస్ C1.1.2 ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ యొక్క వేరియబుల్ సైన్స్ సిమ్టమ్స్ చూసుకుంటే యాజ్ యూజువల్గా ఫ్లూ సిమ్టమ్స్ యూజువల్గా అప్పర్ రెస్పిరేటరీ లోవర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎలా అయితే ఉంటాయో ముక్కు దిబ్బడ గొంతు నొప్పి చలి జ్వరము ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు దాంతోపాటు గొంతు నొప్పి దాంతోపాటు అప్పుడప్పుడు చలి వణుకుతో పాటు టేస్ట్ స్మెల్ తెలియకపోవడం ఇలాంటి లక్షణాలు మనం డెల్టాలో అంతకుముందు వైరస్ను చూసాం. కానీ ఈ మధ్య కాలంలో ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉన్నా ఏ సిమ్టమాటిక్ ఎక్కువ ఉన్నారు లక్షణాలు లేని కేసులు ఎక్కువగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే వైరస్ వచ్చింది కూడా ఆ వ్యక్తి తెలియకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ యాంటీబాడీస్ ఇమీడియట్లీ ఈ వైరస్ని నాశనం చేస్తుంది ఎలాంటి లక్షణాలు రానివ్వకుండా చూస్తుంది. అందుకనే 70% ఏ లక్షణాలు లేని ఏ సిమ్టమాటిక్ కేసెస్ మనలో ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ లక్షణాలు సడన్గా ఫీవర్ వచ్చేసి సివియర్ బాడీ పెయిన్ హెడ్ఏక్ వస్తుంది. ఈ మూడు టిపికల్ సిమ్టమ్స్ ఇప్పుడు మనం ఒమిక్రాన్లో చూస్తున్నాం. దాంతోపాటు ఇక ఏ సిమ్టమ్స్ టేస్ట్ స్మెల్ తెలకపోవడం కానీ లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్ కానీ ఇలా ఇదివరకు డెల్టాలో వచ్చినప్పుడు ఇవి రావటం లేదు. సో ఒకప్పుడు 14 రోజులు ఈ వైరస్ మన బాడీలో మనల్ని కష్టపెడితే ఇప్పుడు ఈ ఒమిక్రాన్ కానీ డెల్టా కానీ కేవలం 4 నుంచి 5 రోజుల్లోనే మాయమైపోతుంది. అంటే దాని అర్థం 5 రోజుల లోపల మన యాంటీబాడీస్ బాగా సపోర్ట్ చేసి వైరస్ను నాశనం చేస్తుంది. సో అందుకనే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రజలు దయచేసి ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటే మీ బాడీలో రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉన్నంత వరకు దానంతట అదే నయం చేసుకుంటుంది అంటే ఆ శత్రువును నాశనం చేస్తుంది. తద్వారా నీకు లక్షణాలు కూడా రావటం లేదు తెలియటం లేదు. దీన్నే సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటాం. కాబట్టి అన్నెసర్లీ కంగారు పడి ఆర్ఎంపీ డాక్టర్లు ఇచ్చే మల్టిపుల్ టాబ్లెట్స్ కానీ అనవసర రక్త పరీక్షలు కానీ అనవసరంగా సిటీ స్కాన్ కానీ చేసుకోవద్దు. కేవలం మీకున్న జలుబు ఉంటే జలుబుకు సంబంధించిన మందు, దగ్గుంటే దగ్గు సంబంధించిన మందు, జ్వరం ఉంటే జ్వరంకు సంబంధించిన పారాసెటమాల్ లాంటి మాత్రలు వేసుకుంటూ గొంతులో కొంత నొప్పి ఉండి జ్వరం ఉంటే మాత్రం యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అనేది వేసుకోండి. కానీ స్టెరాయిడ్ కానీ హిపారిన్ కానీ టొసిలిజుమాబ్ కానీ రెమ్డెసివిర్ కానీ ఈవెన్ ఆక్సిజన్ కానీ ఏ వేటి గురించి కూడా మీరు పోవద్దు. అంతగా మీకు సాచురేషన్ లెవెల్స్ తక్కువ ఉంటే అప్పుడు బిలో 90-90 ఉంటే తప్పక ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఇంట్లోనే ఒక 4-5 రోజులు ఆక్సిజన్ పెట్టుకోండి. అప్పటికి తప్పని పరిస్థితులు ఉంటే హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అవ్వండి. కావాలంటే కొన్ని పారామీటర్స్ లైక్ సిఆర్పి లెవెల్స్ కానీ ఐల్స్ కానీ డిడైమర్ ఎక్కువ ఉంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డ్రగ్ ఏదైతే ఉందో మనకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ లేకపోతే కాక్టైల్ ఇంజెక్షన్స్ అంటారు అది ఇవ్వటం వల్ల మీకు కొంత వైరల్ లోడ్ని కంట్రోల్ చేస్తుంది. తద్వారా మనకు ఇప్పుడున్న సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి.